గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఆర్మీ సబ్స్క్రైబర్స్కి వన్స్ అగైన్ వెరీ ఆల్ ది బెస్ట్. సో కమింగ్ డేస్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయిపోయారో వాళ్ళకైతే మాత్రం కంగ్రాచులేషన్స్. సో వాళ్ళకి మెడికల్ డేట్స్ కూడా ఇచ్చారు. మెడికల్ ఫిట్ అయిపోయిన క్యాండిడేట్స్ కూడా కంగ్రాచులేషన్స్, వెరీ ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఆర్మీ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, పోలీస్ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, అసలు యూనిఫామ్ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదైతే మాత్రం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోనే డిఫెన్స్ రిలేటెడ్, పోలీస్ జాబ్ ఎలా కొట్టాలి రిలేటెడ్ మొత్తం అన్ని క్లియర్గా మన ఛానల్లో ఉంటుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో ఆ పోలీస్ సెలెక్షన్ రిలేటెడ్ వీడియోస్లోని మీరు వెళ్తే పోలీస్ సంబంధించిన సెలెక్షన్ క్రైటీరియా ఉండొచ్చు, ఎలా అవుతే ఏంటి, రన్నింగ్ అవ్వచ్చు, లాంగ్ జంప్ అవ్వచ్చు, హై జంప్ అవ్వచ్చు, ప్రతిదీ క్లియర్ కట్గా నేను ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టాను అనమాట వీడియోస్లో. సో మీరు కమెంట్ చేసే ముందు కామన్ డౌట్స్కి నేను రిప్లై ఇవ్వను ఫ్రెండ్స్, సారీ. సో మీరు ఒకసారి కమెంట్స్ కూడా చూడండి, చాలా రిపీటెడ్ కమెంట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో చాలా కమెంట్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తాయి, అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో కొన్ని కొన్ని నేను రిప్లై అవ్వచ్చు, బట్ ఇవ్వకపోతే మాత్రం మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడండి, ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చే ఉంటాను ఆ క్వశ్చన్కి అయితే మాత్రం. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్ ఫ్రెండ్స్. సో నేను ఆర్మీ సెలెక్షన్స్ జరిగాయి కదా, మా స్టూడెంట్స్ కూడా చాలామంది వెళ్ళారనమాట, మ్యాక్సిమం మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో దాంట్లో నేను ఆల్మోస్ట్ ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చినా ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 స్టూడెంట్స్కి ఎంచుకొని లెస్ దెన్ 10 స్టూడెంట్స్కి నేను ఇస్తానమాట. బట్ ఆ 10 స్టూడెంట్స్ కూడా ది బెస్ట్ అంటే ది బెస్ట్ టైమింగ్ తెప్పిస్తాను ఫిజికల్ ప్రకారంగా అయితే మాత్రం. సో నిన్న ఏమొచ్చి ఆల్మోస్ట్ ఒక 2 స్టూడెంట్స్కి అయిందనమాట, 2 స్టూడెంట్స్ కూడా బ్యాచ్ 1లో కొట్టేశారనమాట. సో మన ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది, అంటే ఏది కావాలో స్టూడెంట్కి అదే నేర్పిస్తాను, నేను ఎక్స్ట్రా కూడా నేర్పించను అనమాట. సో దాంట్లో సెకండ్ స్టూడెంట్ ఒక పెద్ద మిస్టేక్ చేశాడనమాట, ఆ మిస్టేక్ కోసం నేను చెప్దామని నేను ఫోన్ ఈ వీడియో అయితే మాత్రం రికార్డ్ చేస్తున్నాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనం అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఏదైనా అవ్వచ్చు, అది ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, స్టేట్ పోలీస్ అవ్వచ్చు, ఆర్పిఎఫ్ అవ్వచ్చు, ఎస్ఎస్సి జీడి అవ్వచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఏదైనా మన నోటిఫికేషన్లోని మనకి గవర్నమెంట్ అడిగిన క్రైటీరియాకి మనం మీట్ అవుతున్నామా లేదా అనేది చూసుకోండి. సో దాంట్లో ఏంటి రన్నింగ్ అడుగుతారు, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉంది ఈ ప్రెజెంట్ నోటిఫికేషన్లో. సో దాంట్లో బ్యాచ్ 1 టైమింగ్స్ ఎంత అడిగారు, 5 మినిట్స్ 30 సెకండ్స్ అడిగారు. అండ్ బ్యాచ్ 2 టైమింగ్స్ ఏంటి, 5 మినిట్స్ 45. సో హైట్ ఎంత అడిగారు, మినిమం 165. అండ్ డిపార్ట్మెంట్ ఒకవేళ సెలక్షన్లో ఒక్కోసారి పెంచుతూ కూడా ఉంటుంది, 170 అవ్వచ్చు, 168 కూడా అవ్వచ్చు ఒక్కోసారి. సో దాన్ని బట్టి హైట్ సరిపోయామా లేదా. అండ్ నెక్స్ట్ చెస్ట్ 77 సెంటీమీటర్స్ విత్ మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఒకటి. అండ్ వెయిట్ కూడా చాలా స్ట్రిక్ట్గా చూస్తారు ఫ్రెండ్స్, చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లోని వెయిట్ అనేది, హైట్ అనేది, చెస్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చూస్తారనమాట. ఈవెన్ మన సెంట్రల్ పారామిలిటరీలో కూడా ఏంటంటే ఒక -1 +1 ఉన్నా ఏంటంటే ఒకసారి కన్సిడర్ చేస్తారు, బట్ ఇండియన్ ఆర్మీ అంటే స్ట్రిక్ట్ బుక్ ప్రకారంగా చూస్తుంది అనమాట. సో అది మాత్రం చూసుకొని వెళ్ళండి. సో మా స్టూడెంట్ చేసిన తప్పు ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అందరికీ, సో క్రైటీరియాకి మనకు చాలామంది అంటే ఇప్పుడు 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్కి చాలామంది చెస్ట్ ఎక్స్పెన్షన్ రాదనమాట, కొందరిది చెస్ట్ సరిపోదు. సో అలాంటిటప్పుడు ఏంటి, డైలీ ఒక 200 పుషప్స్ కానీ చేస్తే మీకు మెల్లమెల్లగా ఒక 1 మంత్ 2 మంత్స్లో ఏంటంటే మనకి చెస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అప్పుడే మనం ఎప్పుడైతే నోటిఫికేషన్ అప్లై చేస్తున్నామో మన వెయిట్ కూడా ఒకసారి చూసుకోవాలి. అండర్ వెయిట్లో ఉన్నామంటే మనం రోజుకో కట్టుపండు, అండ్ రోజు పెరగన్నం, రాత్రి నానబెట్టిన పెరగనంలో ఉల్లిపాయ లేకపోతే మిరపకాయ వేసి పొద్దున్న తింటే ఈజీగా చెప్తున్నాను ఫ్రెండ్స్, వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారనమాట. ఇవి అన్ని న్యాచురల్ రెమెడీస్ అనమాట. సో అవి మనం చూసుకోవాలి. సో లేదు మనం ఇలాగే చేసేద్దాము, జస్ట్ రన్నింగ్ ఒకటే కొడితే జాబ్ అయిపోద్ది అంటే మాత్రం ఎప్పటికీ అవ్వదనమాట. సో మా స్టూడెంటే చెప్తున్నాను లైవ్ ఎగ్జాంపుల్. సో అబ్బాయి రన్నింగ్ వేరే టైమింగ్ వచ్చేది, మన దగ్గరకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరితో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5:08, 5:09, 5:10 ఆ టైం వేశారనమాట నిన్న దాంట్లోనే. సో ఫస్ట్ 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు బ్యాచ్ 1లోనే, ఆ ఫస్ట్ 4 మెంబర్స్లో 2 వచ్చి మన స్టూడెంట్స్ అనమాట. సో మొత్తం హైట్ అంతా అయిపోయింది, రన్నింగ్ అయిపోయింది, దాని తర్వాత వెయిట్ దగ్గరికి చెక్ స్టాన్షన్ వచ్చినప్పటికీ ఆఫీసర్ వచ్చారు, చూశారు, రిజెక్ట్ రాసేశారనమాట. సో చూడండి ఎంత కష్టపడి మనం రన్నింగ్ అనేది మనం ప్రాణం పెడతాం మనం రన్నింగ్లో పెట్టినందుకు. సో అదే ప్రాణం మనం మిగతా క్రైటీరియాలో కూడా పెట్టాలన్నమాట మనం. సో చాలామంది లైట్ తీసుకుంటారా ఉన్నాం కదా, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా ఒకసారి రిజెక్ట్ చేసేస్తారు చెప్పుకోలేం. సో మనం డిపార్ట్మెంట్ జాబ్కి ఎప్పుడైతే అప్లై చేస్తున్నాం మనం క్రైటీరియాకి ఎంతవరకు న్యాయం కరెక్ట్గా మనం చేస్తున్నాం అనేది మనం కన్ఫామ్గా చూడాలి. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట, మనం ఎంత కష్టపడి మనం ట్రైనింగ్ ఇచ్చాం. సో బట్ లాస్ట్ 2 మినిట్లో పోతే స్టూడెంట్ ఎంత బాధపడతాడో ఆబ్వియస్లీ కోచింగ్ ఇచ్చినోడు కూడా అంతే బాధపడతాను అనమాట, అయ్యో అని. ఏం పర్లేదు, ఏజ్ అనేది తక్కువే ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఓడిపోయారు అనేది మాత్రం కంగారు పడద్దు. ఈవెన్ నెక్స్ట్ ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ వస్తుంది, ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వస్తుంది, ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ వస్తుంది, మధ్యలో నీ చిన్న చిన్న ట్రేడ్స్ మెన్ నోటిఫికేషన్స్ కూడా మన డిఫరెంట్ డిఫరెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదా, అవి కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. బట్ ఒక్కసారి చేసిన మిస్టేక్ ఎవరు చేయకూడదు, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, మన స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరు చిన్న చిన్న మిస్టేక్స్లో జాబ్ పోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో ఇప్పుడు అందరూ అనేసుకుంటారు
రన్నింగ్ అయిపోతే జాబ్ అయిపోతారు, రన్నింగ్ అయిపోతే జాబ్ అయిపోతారు. చాలా మందికి తెలుసు, కొందరు తెలియదు అనమాట, ఏటేటో మాట్లాడేస్తారు. బట్ అలా రన్నింగ్ అయిపోతే జాబ్ ఎందుకు అయిపోద్దండి? మెడికల్ ఉంటుంది, మెడికల్లో చాలా అన్ఫిట్ పాయింట్స్ ఉంటాయి, దాని తర్వాత రిటర్న్ ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఉంటుంది, అప్పుడు మనకు జాబ్ వచ్చినట్టు. రన్నింగ్ చేసినంత మాత్రాన మీరు ఎప్పుడు సోల్జర్ కాలేరు. మిగతా అన్ని ఆస్పిరెంట్స్లో కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటారు, అప్పుడు కాలం కాదండి. మనకు ఓన్లీ రన్నింగ్ చేస్తే జాబ్ అయిపోయినందుకు అడగదు. ప్రతి ఎగ్జామ్కి కూడా నెగిటివ్ పాయింటింగ్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఎంతో కొంత చదువుతూనే, బుక్ ఓపెన్ చేసి చదివితేనే మీకు జాబ్ వస్తుంది. సో మేక్ ష్యూర్ మీరు బుక్లు కూడా ఓపెన్ చేయండి. మెడికల్ ఫిట్ అయిపోయిన కదా ఒక పని అయిపోయిందిరా బాబు అంటే కాదు. సో ఇప్పుడు రేపు పొద్దున్న రిటర్న్ ఎగ్జామినేషన్లోని మీరు బ్యాచ్ 1 బ్యాచ్ 2 వేస్తారు, రిటర్న్ ఎగ్జామ్లోని పోతే ఏంటండి చేస్తారు? మీరు సోల్జర్ అయిపోయినా అందరికీ చెప్పేసుకుంటారు, ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. సో మేక్ ష్యూర్ యూ గైస్ ఆర్ ప్రాక్టీసింగ్, మంచిగా చదువుకోండి, జనరల్ నాలెడ్జ్ చదవండి, కరెంట్ అఫేర్స్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. కరెంట్ అఫేర్స్, జనరల్ సైన్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, బేసిక్ బేసిక్గా చదువుకొని వెళ్ళండి. అట్లీస్ట్ మీరు 100 పేపర్స్ ఇస్తే 50 మార్క్స్ అయినా మీరు స్కోర్ చేసినట్లు ఉంటే అప్పుడు బ్యాచ్ 1 వరకు ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, అగ్నివీర్ సెలక్షన్లోని మీరు ఇండియాకి సర్వ్ చేయడానికి. సో మేక్ ష్యూర్ చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం ఎప్పుడు చేయొద్దు అనమాట. ఈ వీడియో అయితే మాత్రం వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట, అందరూ చెప్పరు ఇవన్నీ. బట్ నేనైతే మాత్రం పర్టికులర్గా మా స్టూడెంట్స్కి అందరికీ స్ట్రెస్ చేసి చెప్పాను, వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అవన్నీ అనమాట. సో ఒక్క మిస్టేక్ వల్ల ఏంటంటే మనం ఎంత కష్టపడినా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి రన్నింగ్ కష్టపడతారు. అంత ఈజీగా వచ్చేదండి 5 మినిట్స్ నుండి 1600 వేసేయడం, 4 మినిట్స్ 55 వేసేయడం, అంత ఈజీగా అయితే మాత్రం రాదనమాట. సో ప్రతిదీ మనం కష్టపడతాం వస్తుంది. సో ఆ కష్టానికి మనం ఈక్వల్ వాల్యూ ఇస్తేనే జాబ్ అనేది, యూనిఫామ్ అనేది మన బాడీ మీద పడుతుంది అనమాట. సో మీరు నోటిఫికేషన్లో క్రైటీరియా మొత్తం చూడండి, దానికి నేను ఎంత సరిపోతున్నానో చూడండి, ఒకవేళ సరిపోతే దానికి తగ్గట్టు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ సిఎస్ఎఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. సిఎస్ఎఫ్ వీడియోస్ ఫైర్మెన్కి ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ కొందరికి ఎర్నాకులం సెంటర్ వచ్చింది, మా స్టూడెంట్స్కి కూడా కొందరికి వచ్చాయి, కొందరికి స్టీల్ ప్లాంట్లోనే వచ్చింది అనమాట. సో మీరు చూసుకొని, మీరు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కోసం క్లియర్గా వీడియో చేశాను, ఎక్కడ స్టే చేయాలి, కొనపాలెం బస్ స్టాప్, దువాడ రైల్వే స్టేషన్ నుంచి ఎంత దగ్గర, అవన్నీ నేను క్లియర్గా వీడియో చేశాను. సో సిఎస్ఎఫ్ యూనిట్ ఎవరికైతే వచ్చిందో ఫైర్మెన్ కోసం, వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అనమాట, నాకు తెలిస్తే ఇంకా ఆల్మోస్ట్ క్లియర్. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ చూస్తే అన్నీ మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ ఏం పెట్టగలరు, ఏ ఎగ్జామ్కైనా అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నారు దాని ఒరిజినల్ డాక్యుమెంట్, 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్. సో ఆ మెమోస్ ఉండాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, మీ ఆధార్ కార్డు ఉండాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీస్ ఉండాలి, మీ అడ్మిట్ కార్డు ఉండాలి. ఇవైతే కామన్ అనమాట, మిగతా ఒక ఏంటంటే కొందరు ఎక్స్పీరియన్స్ అడుగుతారు, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బట్ ఇవి మాత్రం కామన్. ప్లస్ అడ్మిట్ కార్డులో లాస్ట్ ఒక 7 పాయింట్స్ 10 పాయింట్స్ మీకు నోట్ అండ్ మెన్షన్ చేస్తారు, ఆ పాయింట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు పెట్టగలరు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, డెఫినెట్లీ విల్ ట్రై టు క్లియర్ దట్. అండ్ కమింగ్ రేపు మెడికల్ మన వైజాగ్లకు రేపు ఇచ్చారనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో మీరు కంగారు పడద్దు, రెస్పెక్ట్గా డిసిప్లిన్డ్గా ఉండాలి లోపలికి వెళ్ళిన తర్వాత. సో కంగారు పడిపోయి ఓ హడావిడి చేసి వద్దు, నాది రన్నింగ్ అయిపోయింది, బ్యాచ్ 1 అయిపోయింది, తోపేం కాదు. మీరు బ్యాచ్ 1 వేసేస్తే మెడికల్ అయిపోయి జాబ్ సర్వ్ చేసి ఇండియాకి సర్వ్ చేస్తున్నా అప్పుడు తోపు అనమాట. మీరు రన్నింగ్ వేసినంత మాత్రం యాటిట్యూడ్ ఎవరికి చూపించదు. మీరు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను హ్యాపీ, మీరు హ్యాపీ, అందరూ హ్యాపీ, మీ పేరెంట్స్ హ్యాపీ. సో అదనమాట, మీరు యాటిట్యూడ్ ఎక్కడ చూపద్దు అనమాట. నిన్న కూడా అంటే బ్యాచ్ 1 వేస్తానన్నా అని కాల్ ఎగరేసుకుని చెప్తారు కొందరు, ఇంకా జాబ్ ఉంది తమ్ముడు, మెడికల్ కొట్టాలి, దాని తర్వాత ఇంకా అన్ని కొట్టిన తర్వాత అప్పుడు మీరు కాల్ రాయండి, ఏం పర్లేదు, మీరు ఎగరేసినా దానికి స్టేటస్ ఉంటుంది అనమాట. బట్ మన దగ్గర యాటిట్యూడ్ మాత్రం ఎవరికి చూపద్దు, సగ్గే ఉండండి. ఫోటోలు తీసుకుంటున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత, ఫోటోలు తీసుకున్నారు కాబట్టి ఒక ఇద్దరినో ముగ్గురునో నేను డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి, మనకి ఎందుకు రిస్క్ చేయడం? మనకు జాబ్ వచ్చిన తర్వాత కొన్ని ఏమైనా హడావిడి చేసినా మంచిదే, బట్ ఏం రాకముందే మనం రన్నింగ్ చేస్తాం కదా అని ఏం కాదు. సో మేక్ షూర్ కొద్దిగా తగ్గి ఉండాలి అనమాట, తగ్గేదైనా మాత్రం అనద్దు, తగ్గి ఉండాలి యూనిఫామ్ జాబ్ అన్నా కూడా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ నేను చెప్పే మాటలు కొందరికి నచ్చితే, కొందరికి నచ్చవు, తీసుకున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ తీసుకోండి. నేను ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్న మా స్టూడెంట్స్కి అందరికీ కూడా అదే చెప్తున్నాను. సో మీకు కూడా అదే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో వెరీ ఆల్ ది బెస్ట్. కమింగ్ డేస్లో ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ వెరీ ఆల్ ది బెస్ట్. సో సైనింగ్ ఆఫ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్, బై బై, జై హింద్.